చూడండి ఏకస్వామ్యంలో ధర నిర్ణయం ఎంత ఇంపార్టెంటో అట్లనే ఏకస్వామ్య పోటీలో ధర నిర్ణయం లేదా సంస్థ సమతుల్యం లేదా పరిశ్రమ సమతుల్యం లేదా ఉత్పత్తిదారుడు సమతుల్యం అని క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు కానీ మనం ఏం చేయాలి ఏకస్వామ్యంలో ధర నిర్ణయం స్వల్పకాలంలో అంటే కూడా ఇదే రాయండి దీర్ఘకాలంలో అంటే కూడా ఇదే రాయండి ఈ మూడు డయాగ్రామ్లో ఒక దీర్ఘకాలానికి సంబంధించి ఉంటుంది స్వల్పకాలానికి సంబంధించి ఉంటుంది అక్కడ ప్రాబ్లం ఏం లేదు అయితే ఏకస్వామ్య పోటీ అంటే ఏకస్వామ్య పోటీ అంటే ఒకే తరాలకు సంబంధించిన వస్తు వైవిధ్యం గల వస్తువులను ఉత్పత్తి చేసే ఏకస్వామ్యదారుల మధ్య ఉండే పోటీని ఏకస్వామ్య పోటీ అని పేర్కొంటారు ఒకే తరాలకు సంబంధించిన వస్తు వైవిధ్యం గల వస్తువులను ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారుల మధ్య ఉండే పోటీని ఏకస్వామ్య పోటీ అని పేర్కొంటారు అయితే ఏకస్వామ్య పోటీకి మరొక పేరు ఉంది పెట్టుబడిదారి గుత్తాధిపత్యం అని కూడా పేర్కొంటారు దీనికి మరొక పేరుంది గొంతుకోత పోటీ మార్కెట్ అని కూడా పేర్కొంటారు అయితే ఏకస్వామ్య పోటీ అనేది సంపూర్ణ పోటీకి మరియు ఏకస్వామ్యానికి మధ్యస్థంగా ఉండేటువంటి మార్కెట్ని ఏకస్వామ్య పోటీ మార్కెట్ అంటారు అంటే సంపూర్ణ పోటీలోని కొన్ని మంచి లక్షణాలను ఏకస్వామ్యంలోని కొన్ని మంచి లక్షణాలను తీసుకొని రెండింటిని కలయిక చేత ఏర్పాటు చేసినటువంటి మార్కెటే ఏకస్వామ్య పోటీ మార్కెట్ అన్నమాట అందుకే నేను సంక్షిప్తంగా మీకు నిర్వచనం ఇవ్వడం జరిగింది ఏకస్వామ్యం అంటే ఏందో చూడండి ఒకసారి నేను ఏమనిచ్చాను వివిధ ఏకస్వామ్య సంస్థల మధ్య గల పోటీ గల మార్కెట్ను ఏకస్వామ్య పోటీ మార్కెట్ అని పేర్కొంటారు ఇది అంటే ఇదేంటి ఏకస్వామ్య పోటీ ఏకస్వామ్య సంస్థ ఇది సంపూర్ణ పోటీ మరియు ఏకస్వామ్యానికి మధ్యస్థంగా ఉంటుంది ఇందాక చెప్పాను సంపూర్ణ పోటీలోని కొన్ని మంచి లక్షణాలను ఏకస్వామ్యంలోని కొన్ని మంచి లక్షణాలను తీసుకొని రెండు లక్షణాలతో ఏర్పాటు చేయబడిన మార్కెటే మనకు ఏకస్వామ్య పోటీ మార్కెట్ అన్నమాట అందుకని సజాతీయమైన లేదా వస్తు వైవిధ్య వస్తువులను ఉత్పత్తి చేయను వైవిధ్యమైన వస్తువులు అంటే ఒకే తరాలకు సంబంధించిన వస్తువులు ఉంటాయి కానీ కొద్దిగా తేడాతోనే ఉంటాయి రంగులో కానీ రుచిలో కానీ వాసనలో కానీ ప్యాకింగ్లో కానీ దాని విధానంలో కొంత మార్పు ఉంటుంది లేదా ఉపయోగించేటువంటి వస్తు ఉత్పత్తిలో ఉండే టెక్నాలజీలో కానీ కొంత మార్పులు ఉంటాయి కాబట్టి దాని సమీప ప్రత్యామ్నాయ వస్తువు లేదా వస్తు వైవిధ్యం అని పేర్కొనవలసి వస్తుంది సో ఈ వస్తు వైవిధ్యం లేదా సజాతీయమైన వస్తువు వస్తు వైవిధ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి దానిని ఏకస్వామ్య పోటీ మార్కెట్ అని పేర్కొంటారు దీన్ని మొట్టమొదటిసారిగా 1933లో చాంబర్లెన్ మరియు జోన్ రాబిన్సన్ అనే ఆర్థికవేత్తలు ఏకస్వామ్య పోటీ గురించి వాళ్ళు సపరేట్గా వాళ్ళు రాసినటువంటి గ్రంథంలో దీన్ని పేర్కొనడం అనేది జరిగింది కానీ నేను 1933లో ఎవరాదని చాంబర్లిన్ మరియు జోన్ రాబిన్సన్ మొట్టమొదటిసారిగా ఏకస్వామ్య పోటీకి సంబంధించినటువంటి విశ్లేషణాన్ని తాము లిఖించినటువంటి గ్రంథాల్లో వివరించడం అనేది జరిగిందన్నమాట సో మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించిన విషయ పరిచయాన్ని క్రోడీకరిస్తూ లక్షణాలను విశ్లేషణ చేసిన తర్వాత ఆ డయాగ్రామ్ల సైడ్ వెళ్ళాలి మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి ఏకస్వామ్య పోటీ అంటే ఒకే తరాలకు సంబంధించిన వస్తువులను ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారుల మధ్య ఉండే పోటీని ఏకస్వామ్య పోటీ అని పేర్కొంటారు ఏకస్వామ్య పోటీ అనేది సంపూర్ణ పోటీలోని కొన్ని మంచి లక్షణాలను ఏకస్వామ్యంలోని కొన్ని మంచి లక్షణాలను తీసుకొని రూపొందించిన పోటీ మార్కెట్నే మనం ఏకస్వామ్య పోటీ మార్కెట్ అంటున్నాం అందుకని సంపూర్ణ పోటీకి ఏకస్వామ్యానికి మధ్యస్థంగా ఉంటుందని పేర్కొన్నాను ఏకస్వామ్య పోటీ గురించి 1933 చాంబర్లెన్ మరియు జోన్ రాబిన్స్ అనే ఇద్దరు ఆర్థికవేత్తలు మొట్టమొదటిసారిగా ఏకస్వామ్య పోటీ గురించి
వివరించడం జరిగింది. ఏకస్వామ్య పోటీలో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులు సజాతీయమైన వస్తువులే ఉంటాయి, లేదా కొద్దిగా వస్తు వైవిధ్యం కలిగి ఉంటాయి. రంగులో కానీ, రుచిలో కానీ, ప్యాకింగ్లో కానీ, సువాసనలో కానీ కొద్దిగా తేడాతో ఉత్పత్తి అయ్యేటువంటి మార్కెట్ కాబడుతుంది ఏకస్వామ్య పోటీ అని తీసుకోవాలి. సో ఏకస్వామ్య పోటీకి సంబంధించినటువంటి లక్షణాలు మనం బాగా పరిశీలించగలిగితే మనకి ఇక్కడ ఒక 8 లక్షణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి, అనేక ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటాయి. అనేక ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటాయి. దీనికి మనం బెటర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అనేక ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటాయి. నిన్ననో మొన్న మనం పేర్కొన్నాం, బైకులకు సంబంధించి హీరో హోండా ప్రత్యామ్నాయ వస్తువులు, టీవీలు ప్రత్యామ్నాయ వస్తువులు, మనం వాడేటువంటి సబ్బులు ప్రత్యామ్నాయ వస్తువులు, మనం వాడేటువంటి వస్త్రాలు ప్రత్యామ్నాయ వస్తువులు. అంటే ఒకే తరాకు సంబంధించిన వస్తువులు, దానికి సమీపంగా ఉండేటువంటి వస్తువులు ఉంటాయి కదా. మనం తీసుకున్నటువంటి ప్రతి వస్తువు కూడా అదే వస్తువు, దీనికి అదే పేరు ఉంటుంది, దానికి అదే పేరు ఉంటుంది, కానీ వస్తువులో నాణ్యతలో మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని మొదటి లక్షణం ఏం తీసుకున్నానంటే, నేను అనేక ప్రత్యామ్నాయ వస్తువులను, చాలా ప్రత్యామ్నాయ వస్తువులు ఉంటాయి. బట్టలు బట్ట అంటలే, బట్టలు అంటున్నాం కదా, బైకులు అంటున్నాం కానీ బైక్ అంటలే, లారీలు అంటున్నాం, ట్రైన్లు అంటున్నాం, విమానాలు అంటున్నాం, అంటే ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. సో ఆయా సంస్థలు ఉత్పత్తి చేసేటువంటి వాటి మధ్యన పోటీ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏమందిస్తున్నామంటే అనేక ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటాయి. అదేవిధంగా రెండోది ఏంటంటే వస్తు వైవిధ్యం ఉంటుంది. వస్తు వైవిధ్యం అంటే ఒకే తరాకు సంబంధించిన వస్తువులు ఉంటాయి కానీ కొద్ది తేడాతో ఉంటాయి. రంగులో కానీ, రుచిలో కానీ, ప్యాకింగ్లో కానీ, కలర్లో కానీ, డిజైన్లో కానీ కొంత మార్పుతో ఉంటాయి కాబట్టి దాన్ని వైవిధ్యమైన వస్తువు అంటాం, లేదా ప్రత్యామ్నాయ వస్తువు అంటాం. ఇది కూడా చాక్పిసే, ఇంకొక బల్బం కూడా అది కూడా రాస్తుంది, ఇది కూడా రాస్తుంది, దీనికి అది దానికి, ఇది రెండు కూడా ప్రత్యామ్నాయ వస్తువులు అవుతాయి. మన దగ్గర ఉపయోగించేటువంటి పెన్నులు ఉంటాయి, పెన్నులే కానీ ఈ పెన్ను ఆ పెన్ను కాదు, ఆ పెన్ను ఈ పెన్ను కాదు, అంతే కదా. అట్లాంటి వైవిధ్యం కలిగిన వస్తున్నటువంటి ఈ ఏకస్వామ్య పోటీలో ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా తీసుకోవచ్చు, ఫ్యాన్లు తీసుకుంటే ఫ్యాన్ ఫ్యానే కానీ ఆ ఫ్యాన్ ఇది కాదు, ఈ ఫ్యాను అది కాదు. ఏ సంస్థకు సంబంధించినటువంటి ఆ ఫ్యాన్ ఉంటుంది, ఇంకో సంస్థకు సంబంధించినది ఆ ఫ్యాన్ ఉంటుంది. రెండు ఫ్యాన్లను మనం ఏమంటున్నాము, ఫ్యాన్లు అంటున్నాం కానీ ఫ్యాన్ అంటలే. ఒక సంస్థకు సంబంధించినటువంటి ఫ్యాన్ ఉంటుంది, ఇంకో సంస్థ, ఇట్లా ప్రత్యామ్నాయ లేదా సమీప ప్రత్యామ్నాయ వస్తువులు కలిగి ఉండేటువంటి మార్కెట్ మనం ఏకస్వామ్య పోటీ మార్కెట్ అని తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా సంస్థలు ప్రవేశానికి మరియు నిష్క్రమణకి స్వేచ్ఛ ఉంటుంది. అంటే కొత్త సంస్థలు, ఇక్కడ పరిశ్రమ సంస్థ రెండు వేరువేరుగా ఉంటాయి, ఏకస్వామ్యములు రెండే ఒకటి ఉంటాయి. ఇక్కడ ఏమైంది, కొత్త సంస్థలు ప్రవేశించడానికి కానీ ఉన్న సంస్థలు వెళ్ళిపోవడానికి కానీ నిబంధనలు ఏమీ లేవు. అంటే బాగా లాభాలు వస్తున్నప్పుడు కొత్త సంస్థలు మార్కెట్లో రానికి అవకాశం ఉంటుంది, ఒకవేళ లాభాలకు బదులుగా నష్టాలు వస్తున్నప్పుడు ఉన్న సంస్థలు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిష్క్రమించడం అంటే ఉన్న సంస్థల నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త సంస్థలు ప్రవేశించడానికి కానీ ఉన్న సంస్థలు వెళ్ళిపోవడానికి కానీ ఏ రకమైనటువంటి నిబంధనలు లేనటువంటి పోటీ మార్కెట్నే మనం ఏకస్వామ్య పోటీ మార్కెట్ అని తీసుకోవాలి. అదేవిధంగా అమ్మకపు వ్యయాలు ఉంటాయి, ఇందులో ఖచ్చితంగా అమ్మకపు వ్యయాలు ఉంటాయి. మనం ఏకస్వామ్యం ఏమన్నా అమ్మకపు వ్యయాలు ఉండవు అని చెప్పాం, కానీ ప్రారంభములు ఉన్నాయి, తర్వాత అమ్మకపు వ్యయాలు ఉండవు అని చెప్పాం. కానీ ఇక్కడ ఏముంటుంది, ఒక సంస్థకి ఇంకో సంస్థ పోటీ పడుతుంటుంది కాబట్టి ఈ పోటీ పడేటువంటి సందర్భాల్లో వాళ్ళ యొక్క ఉత్పత్తులను అమ్ముకోవడానికి, వాళ్ళ దగ్గర ఉత్పత్తి అయిన వస్తువులను బయట మార్కెట్లో అమ్ముకోవడానికి వాల్ పోస్టర్ ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, సినిమాల ద్వారా కానీ, మైకుల ద్వారా కానీ అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏకస్వామ్య పోటీలో వస్తువులను అమ్ముకోవడానికి ప్రకటనల ఖర్చులు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మకపోయాలు ఉంటాయని మనం పేర్కొన్నాం. అదేవిధంగా ధరేతర పోటీ ఉంటుంది, ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది, ఇది పరిమిత స్వామ్యంలో వచ్చేటువంటి అంశం అన్నమాట. ధరేతర పోటీ అంటే ఒకే ధరకు సంబంధించిన రెండు వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిదారుల మధ్యన ధరకు సంబంధించిన పోటీ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, నాది ఒక సంస్థ ఉంటుంది, మీది ఒక సంస్థ ఉంటుంది. నా వస్తువుని నేను అమ్ముకోవాలనుకున్నప్పుడు అవసరం అనుకుంటే ధరను తగ్గిస్తా, ఎక్కువ అమ్ముకుంటా, నీకు పోటీ. ఎందుకంటే నీ వస్తువులు కొనకూడదంటే నా వస్తువుని ధరను తగ్గించుకోవాలి, తప్పదు, ధరను తగ్గించుకొని ఎక్కువ అమ్ముకుంటా. కొన్ని సందర్భాలలో నీకు పోటీగా ఉండేదానికంటే నీ వస్తువు నాణ్యత లేదని చూపించడానికి నా వస్తువు యొక్క ధరను పెంచి తక్కువ అమ్ముకుంటా కానీ లాభం అయితే వస్తుంది. ఇది అవునా కాదా? రెండు రకాల వస్తువులు ఉన్నప్పుడు మీరు మార్కెట్లో చూడండి, బాగా వరుతుంటారు, బాగా వరిలేప్పుడు ఏం చేస్తుంటే ఎక్కువ ఎవడైతే ఫోకస్ చేస్తాడో మాత్రమే మనం ఉంటాం.
లేదా వస్తువు యొక్క ధరను పెంచి తక్కువ అమ్ముకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే లాభాన్ని గడించడమే. కాబట్టి దీన్ని ధరేతర పోటీ అంటారు. వీళ్ళు పోటీ ఎక్కడ పెడతారు, ధరకు సంబంధం లేకుండానే వాళ్ళ యొక్క వస్తువులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ధరేతర పోటీ కింద తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా డిమాండ్ రేఖ, సగటు రే, సగటు రాబడి రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వారు ఉంటాయి. అంటే అవసరాన్ని బట్టి అది డిమాండ్ రేఖ అవుతుంది, అవసరాన్ని బట్టి అది సగటు రాబడి రేఖ అవుతుంది. దాన్ని మనం ఏఆర్ అందిస్తున్నాము. ఏఆర్ అంటే యావరేజ్ రెవెన్యూ కర్వ్ అన్నమాట. అదేవిధంగా కొనుగోలుదారులు అనేక మంది ఉంటారు. కొనుగోలుదారులు అంటే సంస్థలు పోటీ పడి ఉత్పత్తి చేసే వస్తువులు కొనేటువంటి వినియోగదారులు మార్కెట్లో చాలామంది ఉంటారు. కాబట్టి వినియోగదారులకు సంబంధించి, వినియోగదారుని యొక్క అభిరుచి అలవాట్లకు సంబంధించిన వస్తువులని మార్కెట్లో ఉత్పత్తి చేసి మార్కెట్లో విడుదల చేయవలసినటువంటి ఆవశ్యకత ఈ ఏకస్వామ్య పోటీదారుల మధ్య ఉంటుంది. అంటే ఒక రకమైన వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు దానికంటే ఇంకా మెరుగైన వస్తువును పోటీ పడి ఉత్పత్తి చేసి వినియోగదారుల యొక్క అభిరుచిని అలవాట్లని సమీకరించుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి వస్తువులని, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో వదిలిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏమన్నా కొనుగోలుదారులు అనేక మంది ఉండటం వల్ల సంస్థలు చాలా, రెండే సంస్థలు ఉండటం వల్ల వాళ్లకు అవసరమైన వస్తువు, వాళ్ళకు అనుకూలమైన వస్తువు, వాళ్లకు ధరకు అనుకూలమైన వస్తువుని కొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏకస్వామ్య పోటీకి సంబంధించిన లక్షణాల కింద మనం పేర్కొనాలి. సాధారణమైన లాభాలు వస్తాయని పేర్కొనాలి. అంటే రెండు సంస్థలు ఒకే తరాలకు సంబంధించి కొంచెం వస్తు వైవిధ్యం కలిగిన వస్తువులు మార్కెట్లో ఉత్పత్తి చేస్తుంటాయి. కాబట్టి అవి ఆటోమేటిక్గా పోటీ పడి అవసరం అనుకున్నప్పుడు ధరలు తగ్గించుకొని ఎక్కువ అమ్ముకుంటారు, లేదా అవసరమైన ధరను పెంచి తక్కువ అమ్ముకుంటారు. మొత్తం మీద అనుకున్నన్ని లాభాలు రావు, కానీ నష్టం లేకుండా సాధారణమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఏకస్వామ్య పోటీ విధానం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఏకస్వామ్య పోటీలో కూడా, ఏకస్వామ్య పోటీలో కూడా మనకి సాధారణంగా మూడు అంశాలు ప్రభావితం అవుతుంటాయి. గరిష్ట లాభాలు రావచ్చు, సాధారణ లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. ఇది స్వల్పకాలంలో ఉంటుంది, దీర్ఘకాలంలో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే సాధారణంగా గరిష్ట లాభాలు ఎట్లా వస్తాయి అనేది నేను మీకు డయాగ్రామ్ లో చూపించడం జరిగింది. సేమ్ నిన్న మనం ఏమైతే ఫార్ములా తీసుకున్నామో అవే సూత్రాలు ఇక్కడ అప్లికబుల్ అవుతాయి. నిన్న మనం ఏం తీసుకున్నామో ఇవే ఇక్కడ కనబడతాయి. చూడండి ఒకసారి, ఓవైపు అనేది తీసుకున్నాము ధర రాబడి, ఏం తీసుకున్నాం ఓఎక్స్ పైన తీసుకున్నాం వస్తువు పరిమాణం తీసుకున్నాం. ఇక్కడ మనము లాభము రావాలంటే మొత్తం రాబడి మైనస్ మొత్తం వ్యయం, మొత్తం రాబడి మనం ఏమంటున్నాము టీఆర్ అంటున్నాం. టీఆర్ అంటే టోటల్ రెవెన్యూ, మొత్తం వ్యయం అంటే టీసీ అంటున్నాం టోటల్ కాస్ట్. మనకు టీఆర్ రావాలంటే, టీఆర్ రావాలంటే నేను డైరెక్ట్ వేసేసాను, నేను ఇక్కడ వేసిన కానీ ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ వేసేసాను. ఏఆర్ ఇంటూ వస్తు పరిమాణం, ఏఆర్ ఇంటూ వస్తు పరిమాణం చేస్తే మనకి ఏమొస్తుంది టీఆర్ వస్తుంది. చూడండి ఏఆర్ ఇంటూ వస్తు పరిమాణం అంటే ఏఆర్ ఏమన్నది ఇక్కడ ఓపి, తర్వాత ఓక్యూ రెండు కలిపి ఏమొస్తుంది మనకి ఓపిఏక్యూ. ఓపిఏక్యూ అనేది మనకి టీఆర్ అంటే మొత్తం రాబడి వచ్చింది. మొత్తం వేయం తెలియాలంటే టీసీ ఏసీ ఇంటూ వస్తు పరిమాణం. ఏసీ ఇంటూ అంటే యావరేజ్ కాస్ట్ ఏమంటుంది, దాన్ని సగటు వ్యయం, సగటు వ్యయం ఇంటూ వస్తు పరిమాణం. సగటు వ్యయం ఏమిటి ఇక్కడ ఓసీ, సగటు వ్యయం ఓక్యూ వస్తు పరిమాణం. దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది ఓసీ క్యూబీ వచ్చింది, ఓసీబీ క్యూ వచ్చింది. సో ఇదేంటి మనకి సగటు రాబడి సారీ మొత్తం రాబడి, ఇది మొత్తం వ్యయమైంది. ఓకేనా, మొత్తం రాబడి మొత్తం వ్యయమైంది. మనకి లాభం రావాలంటే ఏం చేయాలి, మొత్తం రాబడిలో నుంచి టీఆర్లో నుంచి మనం టీసీని మైనస్ చేయాలి. టీఆర్ ఏమైంది మనకి ఓపిఏక్యూ, ఓపిఏక్యూ మైనస్ ఓసీబీక్యూ తీసేస్తే మనకి ఏమొచ్చింది సిపిఏబి. చూడండి ఇది 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 మొత్తం రాబడి, ఈ మొత్తం ఏమో మనకి మొత్తం వ్యయం. ఈ మొత్తంలో నుంచి దీన్ని తీసేస్తే ఇది మనకు పిఏబిసి అనేది ఇది లాభం కింద గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి రేఖలు ఏంటి ఎంఆర్ ఎంసి ఏఆర్ ఏసి అంటే ఎంసి రేఖ అంటే ఉపాంత వ్యయాన్ని తెలిపేటువంటి రేఖ, ఏసీ అంటే సగటు వ్యయాన్ని తెలిపేటువంటి రేఖ, ఏఆర్ అంటే సగటు రాబడి ఇసుకోలు పి వరకు ఉంటుంది, తర్వాత ఎంఆర్ అంటే మార్జినల్ రేవెన్యూ తెలిపేటువంటి రేఖ. నిన్న మీకు కండిషన్ ఇచ్చాను ఎంసి రేఖ ఎంఆర్ రేఖను క్రింది నుండి పైకి ఖండించాలని. ఇది ఖండించిందా లేదా, నిన్న ఉన్నట్టు నియమ నిబంధనలు రెండు ఉన్నాయి కదా, నిన్నటివి ఉన్నాయి కదా. ఇప్పుడు అంటే సాధారణమైన లాభాలు ఏ విధంగా వస్తాయి అంటే నార్మల్ ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి అంటే ఇక్కడ కూడా సేమ్
అదే ఫార్ములాని అదే సూత్రాన్ని ఇక్కడ మనం అప్లై చేయాలి. చూడండి, ఓ వై పైన ధర వ్యయము లాభం తీసుకున్నాం, ఓ క్యూ ఓఎస్ పైన వస్తు పరిమాణం తీసుకున్నాం, ఇక్కడ ఏఆర్ ఎంఆర్ ఎంసి ఏసి అంటే మీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత లాభం రావాలంటే టీఆర్ మైనస్ టీసీ, టీఆర్ రావాలంటే మనం ఏఆర్ ఇంటూ వస్తు పరిమాణం సేమ్ అదే ఫార్ములా ఇక్కడ వచ్చింది. ఓపీ ఇంటూ ఓక్యూ, ఓపీ ఇంటూ ఓక్యూ ఇక్కడ జరిగే డిఫరెంట్ ఉంటుంది మీరు బాగా గమనించాలి. ఓపీ ఏక్యూ, ఓపీ ఏక్యూ అనేది ఏమైతే మనకి టీఆర్ అవుతుంది, ఇంటూ కూడా మళ్ళీ అదే అవుతుంది. కాబట్టి టీసీ కూడా ఏమవుతుంది, ఏసీ ఇంటూ వస్తు పరిమాణం, ఏసీ ఇంటూ వస్తు పరిమాణం అంటే ఏంటి, ఏపీ ఇదే అవుతుంది. చూడండి ఓపీ ఏక్యూ వచ్చిందా. సో ఏమైంది మనకి ఓపీ ఏక్యూ, ఓపీ ఏక్యూ కూడా మనకి మొత్తం ఏమైంది, మొత్తం రావడం కూడా ఏమైంది మనకి ఓపీ ఏక్యూ మొత్తం రావడం. ఓకేనా, రెండు కూడా ఎంత రాబడి వచ్చిందో మనకి అంత వ్యయమైంది. కాబట్టి నో లాస్ నో ప్రాఫిట్, లాభం లేదు నష్టం లేదు, కానీ సామాన్యమైన లాభాలు వస్తాయి. సామాన్యమైన లాభం అంటే సంస్థ నష్టపోకుండా నడిచేటువంటి స్థితిని సామాన్య లాభాలు అని పేర్కొంటాం. సంస్థ నష్టపోకుండా నడిచేటువంటి స్థితిని సామాన్య లాభం అని పేర్కొంటాం. అట్లనే మీకు ఒకవేళ దీర్ఘకాలంలో ఏకస్వామ్యంలో కానీ ఏకస్వామ్య పోటీల్లో కానీ సంస్థ సమతుల్యాన్ని వివరించినట్టే ఇదంతా వేసిన తర్వాత దీర్ఘకాలం అన్నప్పుడు మళ్ళీ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం మీకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇది మొత్తం రాసుకోవడం మీకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదండి నష్టాలు. నష్టాల విషయానికి వచ్చినప్పుడు సేమ్ ఫార్ములా అదే ఇక్కడ అప్లై చేస్తాం మనం. ఓవై పైన ధర రాబడి వ్యయం తీసుకున్నాం, ఓఎక్స్ పైన వస్తువు పరిమాణం తీసుకున్నాం, ఏసీ రేఖ ఏసీ రేఖ మీకు ఆల్రెడీ తెలుసు, ఏఆర్ ఇస్ ఈక్వల్ టు పి ఎంఆర్ మార్జినల్ రెవెన్యూ కర్వ్. తర్వాత మనకి టీఆర్ మైనస్ టీసీ అంటే మొత్తం రాబడి మైనస్ మొత్తం వేవ్. మొత్తం రాబడి రావాలంటే ఏఆర్ ఇంటూ వస్తు పరిమాణం, ఏఆర్ ఇంటూ వస్తు పరిమాణం అంటే ఓపీ ఇంటూ ఓక్యూ, ఓపీ ఇంటూ ఓక్యూ మనకేమొచ్చింది ఓపీ ఏక్యూ వచ్చింది. ఓపీ ఏక్యూ అనేది మనకి ఏమైంది, మొత్తం రాబడి తెలిపేటువంటి రాబడి మన తక్కువ ఉన్నది వేవ్ ఉంటుంది ప్రాంతం అంత వేవ్. అట్లనే టీసీ రావాలంటే ఏసీ ఇంటూ వస్తు పరిమాణం, ఓపీ ఇంటూ ఓక్యూ, ఓపీ ఇంటూ ఓక్యూ. దీన్ని టీసీ తీసి ఓసీ బీక్యూ అవుతుంది. టీఆర్ మైనస్ టీసీ చేస్తే ఓపీ ఏక్యూ మైనస్ ఓసీ బీక్యూ తీసేస్తే మనకి బీసీ బిఏ అనేది నష్టాల కింద వచ్చేటువంటి అంశం అన్నమాట. ఓకేనా, సో ఈ మూడు డయాగ్రామ్లు చాలా ఇంపార్టెంట్, దీన్ని బాగా